ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులరా ఈరోజు బాబావారు సూచించినా నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నీలో యథార్థమైనటువంటి జ్ఞానం ఈ జ్ఞానాన్ని కాస్త తెలుసుకునే ఉన్నటువంటి జ్ఞానాన్ని పది మంది భగవద్భక్తులు పంచే ప్రయత్నం చేస్తున్నారు సాక్షాత్తు బాబావారు చూపించినటువంటి జ్ఞానం ప్రధానంగా మనకి మన యొక్క కర్మభూమి మన యొక్క వేదభూమి మనకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ భారతావనిలో ఎన్నో విచిత్రాలు ఎన్నో లీలలు భగవంతుడి యొక్క ఉనికి చాటి చెప్పడానికి ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఒక అద్భుతమైన ఒక విచిత్రమైన ఒక ఆధ్యాత్మిక ఆనందం కలిగేటువంటి ఒక ఉదాంతం మనకి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను సాక్షాత్తు ఈ యొక్క కలియుగంలో ఎవరైతే అనుక్షణం రామనామం స్మరిస్తారో ఎవరైతే దుష్టశక్తుల బారి నుంచి రక్ష రక్షణ కోరతారో ఎవరైతే శక్తిని బలాన్ని కోరుకుంటారో ఎవరైతే సకల కర్మలు బాధలు ఈతి బాధల నుంచి వైద్యులుగాలని దేవుడు ఏ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తారో ఎవరైతే ఎటువంటి కార్యాన్నైనా నెరవేర్చగలిగే శక్తి ఉన్నాడో అటువంటి కార్యశూరుడు బలవంతుడు సమస్త రో పోగొట్టే ఒక గొప్ప శక్తివంతుడు తర్వాత రాముని ఒక నమ్మిన బంటు చిరంజీవిగా పిలవబడి ఈరోజు ప్రతి భక్తుడి హృదయంలో కోలువన్నటువంటి మహా శక్తివంతమైన మహాదేవుడు హనుమంతుడు ఉదాంతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను హనుమంతుడికి సంబంధించినటువంటి ఒక యథార్థమైనటువంటి మన దృశ్యాన్ని అంటే మనకి ఈరోజు వీక్షించే అవకాశం ఇచ్చాడు సహజంగా మనకు ప్రకృతిలో అనేక వృక్షాలు అనేక వృక్షరాజాలు చెట్లు పుట్టలు అవన్నీ ఉంటాయి వృక్షాల్లో ఉన్నటువంటి చెట్లకి ఆకులు ఉంటాయి ఆ ఆకులు సహజంగా ఆకుపచ్చగా ఉంటాయి మామూలుగా ఈనెలు ఉంటాయి అయితే ఇక్కడ మనకి ఈ ఒక శ్రీశైలంలో ఉన్న అడవుల్లో ఉన్నటువంటి ఒక వృక్ష వృక్షం మీద చెట్టు ఆకుల మీద సాక్షాత్తు సహజంగా స్వామి మూర్తులు కొలువై ఉంటాడు ఆ ఆకు మీద ఆంజనేయ స్వామి సహజంగా ఏర్పడి మనకి దర్శనమిస్తాడు ఎక్కడైనా ఆకు మీద ఆంజనేయ స్వామి కనిపించడం ఆంజనేయ స్వామి ముద్రి చిత్రీకరించబడడం ఎప్పుడైనా చూసారా ఎవరు చూసి ఉండరు ఇప్పటి కూడా నాకు కూడా ఈ విషయం తెలియదు కానీ శ్రీశైలంలో యథార్థంగా ఈ ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకుల మీద ఆంజనేయ స్వామి యొక్క చిత్రం ప్రతి ఆకు మీద చిత్రించబడి దర్శనమిస్తుంది ఎంత అద్భుతమో ఎంత గొప్ప శక్తి హనుమంతుడు ఉన్నాడు మనకి మనకు హను హనుమంతుడు చిరంజీవి ఇప్పుడు కూడా హిమాలయాలు ఋషివంత పర్వతంలో మనం ఉన్నాడు అని చెప్పడానికి ఈ వృక్ష రాజాలు మరంత ఊతము మరంత ఉదాహరణ మరొంత ప్రత్యక్ష దోహదం చేస్తూ ఉన్నాయి ఇది సాక్షాత్తు సహజంగా ప్రకృతిలో ఈ యొక్క అనుమతు హనుమంతుని యొక్క మూర్తి ద్వయం రెండు రెండు చిత్రాలతో రెండు మూర్తులతో కూడినటువంటి ద్వయం ఈ ఆకు మీద కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఈ చెట్టుని అనుమద్విరా అని చెప్పేసి హనుమద్వీరాని వృక్షం అని చెప్పేసి పిలుస్తారు ఇది ఎక్కువగా శ్రీశైలం అడవుల్లో మనకి దర్శనమిస్తుంది ఈ ప్రధానంగా ఈ యొక్క హనుమద్వీరా వృక్షంలో ఈ యొక్క హనుమద్వయ మూర్తులు కలిగినటువంటి సహజమైనటువంటి ఏర్పడినటువంటి హనుమంతుడి యొక్క దృశ్యాలు కనిపిస్తాయి ఈ విషయంలో మనకి ఈ చెట్టు గురించి కూడా ప్రముఖ సంగీత విద్వాంసుడైనటువంటి పివి శ్రీనివాస్ గారు కూడా ఏమన్నారంటే ఈ యొక్క వృక్షాన్ని ఆకును చూసి ఎవరో ఒక ఆంజనేయ స్వామి అపారమైనటువంటి భక్తుడు ఒక చెట్టు కింద గనక తపస్సు చేస్తే ఆ చెట్టుకు ఆంజనేయ స్వామిని యొక్క సంకల్పం బలం వచ్చి ఆ చెట్టు మీద ఉన్న వారి వృక్షాలు కాస్త హనుమంతుడి యొక్క చిత్రంతో నిండిపోయినాయి ఆయన స్మరణ ఆ మూర్తి ఆ తరంగాలతో ఆ చెట్టు మొత్తం కూడా హనుమంతుడు ఇదయ్యింది అంత పవిత్రమైనటువంటి చెట్టు ఇటువంటి అందువల్లే ఈ యొక్క ఆకులు ఇలా ఏర్పడ్డాయి అని చెప్పేసి ఆయన ప్రముఖ సంగీత విద్వాంసుడు పిపి శ్రీనివాసు కూడా అభిప్రాయపడ్డాడు కాబట్టి కాబట్టి ఈ ఈ యొక్క హనుమత్ బీరా అనేటువంటి ఈ విశేష వృక్షం గురించి భక్తులకు చాలా గొప్ప ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది ప్రధానంగా ఈ యొక్క హనుమద్వీరా వృక్షం గురించి కూడా మనకి సూర్య నిఘంటవులో చక్కటి విషయాన్ని ఈ వృక్షాలు ఉన్నాయని చెప్పేసి నిరూపించే అవకాశం కలుగుతూ ఉంది సూర్యాంధ్ర నిఘంటువులోని ఎనిమిదవ సంపుటిలో మనకి నాలుగు వందల డెబ్భై ఐదు పుటములో పేజీలో ఈ యొక్క హనుమద్వీర వృక్షం గురించి పూర్తిగా ఉంది ఇది విశేషమైన వృక్ష వృక్ష విశేషం అని చెప్పేసి అన్నారు దీనికి సీగా ఈ చెట్టుని హనుమంతు బీరా అని మంకినగిరి కర్ణిక అని పెద్దమల్లె కాండ అని అని చెప్పేసి నామాలతో పిలుస్తూ వ్యవహరిస్తారని అంశ హింసంతు అనే దానికి ఉదాహరణగా ఈ హనుమద్వీర వృక్షాన్ని మనం చెప్పుకోవచ్చని సూర్య నిఘంటువు దీంట్లో స్పష్టంగా కూడా మనకి ఈ యొక్క సూర్యాంధ్ర నిఘంటువు సూర్యాంధ్ర నిఘంటువులో ఎనిమిదో సంపుటిలో నాలుగు వందల డెబ్భై ఐదో పేజీలో స్పష్టంగా ఈ హనుమంతు హనుమద్వీర వృక్షం గురించి వివరించబడింది కాబట్టి హనుమంతుడి యొక్క గమనీయమైనటువంటి దృశ్యాన్ని సహజంగా ప్రకృతిలో ఈ ఆకుల మీద ఏర్పడడం నిజంగా భగవద్భక్తులకి ఒక ఆనందాన్ని ఒక కనువిందుని ఏర్పడుతుంది ఇది సృష్టిలో ఎవరూ కూడా నమ్మలేదు వాస్తవంగా అద్భుతంగా ఈ చెట్లు మనకి శ్రీశైలంలో మనకి దర్శన దర్శనమిస్తున్నాయి శ్రీశైలంలో ఉన్నటువంటి వృక్షానికి ఈ యొక్క ఆకులు ఏర్పడి ఆ ప్రతి ఆకు మీద కూడా హనుమద్వయం చిత్రించబడి అవి ఎంతో కనులు విందు చేస్తూ ఉంటాయి ఎన్నెన్న ఎండిన ఆకులు పైన కూడా హనుమంతుడి యొక్క చిత్రపటం అలానే ముద్రించబడి ఉంటుంది కాబట్టి హనుమద్భక్తులు ఈ మరి ఈ నెలలో వచ్చేటటువంటి ఇరవై ఐదో తారీఖు హనుమత్ జయంతి ఉంది సాక్షాత్తు మరి పవనుడు అంజని అంజనాద్రి వారి గర్భాన్ని పుట్టినటువంటి హనుమంతుడు ఎంత శక్తివంతుడో హనుమత్ దీక్ష చేస్తున్నటువంటి ఈ యొక్క హనుమంతుని యొక్క భక్తులకి తర్వాత అందరూ కూలుస్తున్నటువంటి ఈ యొక్క భగవద్భక్తులకి కూడా హనుమంతుడి యొక్క మహిమ హనుమంతుడి యొక్క గొప్పతనము హనుమంతుడి యొక్క శక్తి మనకి నిరూపించడానికి చక్కటి ఉదాహరణ ఈరోజు మనకి లభ్యమైంది ఈ యొక్క ఉదాంతాన్ని తెలుసుకున్నటువంటి హనుమద్ భక్తులకు తర్వాత ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు అపార కృప కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో కలగాలి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క షిరిడి సాయి భక్తి టీవీ వీక్సు వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధువులకి ప్రచారం చేస్తే మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనో భవంతు ఓం శ్రీ సాయిరామ్